రాజకీయాల్లో అధికారం అటు ఇటు మారడం సహజం అలా మారిన ప్రతిసారి నియోజకవర్గాల్లోనూ నేతల పరిస్థితులు రివర్స్ అవుతూ ఉంటాయి రివెంజ్ పొలిటిక్స్ తో రచ్చరేపుతుంటాయి లోకల్ పొలిటిక్స్ సేమ్ టు సేమ్ పలాసలోనూ సిచువేషన్ ఇప్పుడు అలానే ఉంది మాజీ మంత్రికి తాజా ఎమ్మెల్యేకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందట పలాసలో రివెంజ్ పొలిటిక్స్ మాజీ మంత్రిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారా పొలిటికల్ కక్షలు పెచ్చుమీరాయా అప్పల్రాజు వర్సెస్ శిరీష శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రాజకీయమే వేరు ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ఇక్కడ పొలిటికల్ హీట్ అంతకంతకు మొదురుతూనే ఉంది తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు దీంతో ఒకప్పటి ఉద్యమాల గడ్డ ఇప్పుడు రాజకీయ గొడవలతో రావణ కాష్టంలా మారుతోంది అధికారంలోకి ఎవరొచ్చినా నేతలు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు తెరలేపుతుండడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులకే పలాసలోని డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్ విషయంలో మొదలైన రచ్చ రకరకాల అంశాల చుట్టూ తిరుగుతూ ఇంకా నిప్పులు రాజేస్తూనే ఉంది పలాస రాజకీయాల గురించి మాట్లాడాలంటే 2019 ఎన్నికలకు ముందు ఆ తర్వాతనే చెప్పాలి ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష ఓడిన మాజీ మంత్రి అప్పలరాజు ఇద్దరు 2019 ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఒకరికి తొలిసారే విజయం దక్కితే మరొకరికి మొన్నటి ఎన్నికల్లో గెలుపు దక్కింది అయితే 2019 కి ముందు దాకా సాంప్రదాయబద్ధంగా రాజకీయాలు నడిస్తే ఈ యువ నాయకుల ఎంట్రీతో పలాస రాజకీయాల్లో దూకుడు పెరిగింది మొన్నటి ఎన్నికల్లో అప్పలరాజు ఓడించిన శిరీష ఇప్పుడు రివెంజ్ పొలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు వైఎస్ఆర్ పేరును టీడీపీ శ్రేణులు తొలగించారంటూ ఆమధ్య సీదిరి అప్పలరాజు ఆరోపిస్తే టీడీపీ నేతలు ఆ ఆరోపణలను ఖండఖండాలుగా ఖండించేశారు దుష్ప్రచారం చేస్తున్న అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలంటూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు అప్పట్లో మంత్రిగా ఉండి చంద్రబాబుపై అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ మరో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శిరీష గతంలో వేసిన కేసుల విషయంలోనూ సీదిరిపై విచారణ నడుస్తోంది అలాంటి పలాసలో ఇటీవల ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారం చేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగా మారింది పరిస్థితి ఈ దారుణానికి పాల్పడింది టీడీపీ కార్యకర్తలేనని ఎమ్మెల్యే శిరీష బెదిరించడం వల్లే పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అప్పలరాజు ఆరోపించారు అయితే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే శిరీష అంతేకాదు ఈ అంశంలో పోలీస్ స్టేషన్ సాక్షిగా వైసీపీ టీడీపీ వర్గాలు దాడులు చేసుకోవడం పెద్ద రచ్చకే దారితీసింది గాయపడిన వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ మంత్రి అప్పలరాజులను పోలీసులు అడ్డుకోవడం మరింత దుమారం రేపింది ఎమ్మెల్యే గౌతు శిరీష కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతోంది వైసీపీ పలాసలో ఈ గొడవలు కొత్తవేం కాదు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు గౌతులచ్చన విగ్రహం ఏర్పాటుపై రచ్చ భూ ఆక్రమణలపై పరస్పర ఆరోపణలు ఇలా ఒకటేమిటి నియోజకవర్గంలో అప్పలరాజు శిరీష వర్గాల మధ్య ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సిఐడి కేసుల దాకా వెళ్లింది వ్యవహారం ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత దూషణలు కూడా పెరిగాయి అప్పట్లో మంత్రిగా ఉన్న అప్పలరాజు శిరీషను ఆమె ఇంటి పేరు యార్లగడ్డను ఎర్రగడ్డ అంటూ ఎద్దేవా చేయడం అప్పలరాజును పసువు అంటూ శిరీష వ్యాఖ్యానించడం పలాసలో పొలిటికల్ మంటలకు ఆజ్యం పోశాయి ప్రభుత్వం మారొచ్చు స్థానిక ఎమ్మెల్యే మారొచ్చు కానీ పలాస రాజకీయ పరిస్థితులు మాత్రం మారలేదు రూలింగ్లోకి వచ్చిన శిరీష సై అంటుంటే మాజీగా మారిన అప్పలరాజు కూడా తగ్గేదేలే అంటున్నారు ఈ రివెంజ్ పాలిటిక్స్ చివరకు ఎటు తిరిగి ఎటు దారి తీస్తాయో చూడాలి